ముందు మీరు ఈ అనంతపురం యొక్క సమస్యల్ని పట్టించుకొని పరిష్కరించండి. ఇది మీకు హెచ్చరిక మాత్రమే. మీరు అనతి కాలంలోనే కార్యక్రమాలు మొదలు పెట్టకపోతే వార్డులోనే మిమ్మల్ని లేసే కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. ఎంతో కాలం మీ అసమర్థతని దీంతో కప్పించుకునే ప్రయత్నం చేయొద్దండి. మీరు అసమర్థులా లేక స్వార్థపరులా చెప్పాల్సిన కాలం వచ్చింది. బహిరంగ సవాల్ చేస్తూ ఉన్నాం అధికార పక్ష నాయకులకి. అనంతపురం నగరంలో అభివృద్ధి ఏంటో చర్చిద్దాం, చూపించండి మాకు ఒకసారి. మేము ఇక్కడ జరిగిన ప్రతి పని కూడా తాగునీటి స్కీమ్ దగ్గర నుండి గెస్ట్ హౌస్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టిందే, ఈ ఫ్లైఓవర్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే, భూగర్భంగా పోయే మరుగునీటి వ్యవస్థ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే. మీరు ఏం చేశారు? మీరు మాటలు చెప్పుకొని జరిగే ప్రయత్నం కాబట్టి ప్రజల పక్షాన మీరు భయపడిస్తారా? ప్రజల్ని ఎంతకాలం భయపడిస్తారు? ప్రజల పక్షాన మీకు తొలి హెచ్చరిక, మీ ఆఫీసర్కి వచ్చాం మేము అత్యంత గాంధేయ మార్గంలో ప్రశాంతంగా మీ ఆఫీసర్కి వచ్చాం. మీరు మాతో మాట్లాడండి, ప్రశాంతంగా ఉంచడం ఉంచకపోవడం మీ ఇష్టం. మేమైతే ప్రశాంతంగా ప్రజాసంబద్ధంగానే మన ఆఫీసర్కి వస్తాం. ప్రజల సమస్యల పరిష్కారానికి